పిల్లల్ని భయపెట్టే కాదు పిల్లలతోటి పెద్దల్ని భయపెట్టాలి అంటే అన్ని అన్నిటికన్నా ఎక్కువ నా ఫీలింగ్ పిల్లలు అంటే చాలా అమాయకులు చాలా ఇన్నోసెంట్ వాళ్ళ నుంచి మనం ఎటువంటి ఇది మనం అనుకోకూడదు వాళ్ళ దగ్గర నుంచి ఒక భయం అనేది వచ్చినప్పుడు చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది అని నా ఫీలింగ్ ఐ ఫీల్ ఎప్పుడైనా హారర్ సినిమా అనేది ఒక పిల్లల దగ్గర నుంచి మన పాత సినిమాలో ఒక తెల్ల చీర కట్టుకుని అమ్మాయి ఎలా పాట పాడతా పీసీసీల గారి గొంతులో సో ఐ థింక్ హారర్ వర్క్స్ బెస్ట్ దేర్ అది నా ఫీలింగ్ యా 100% అంటే 3D లో కంపోజిషన్స్ మనకి ఎస్పెషలీ హారర్ సినిమాలో ఫోర్ గ్రౌండ్ ఏం పెడతాం దాని మీద చాలా కేర్ తీసుకుని ఏది మీదకి వస్తుంది లేకపోతే అది దాని మీద డిజైన్ చేయడం జరిగింది దెయ్యాలు కెమెరాలో ఇప్పుడు దెయ్యాలకి ఫోటోలు దిగడం చాలా ఇష్టం అని నాకు చాలా ప్రూఫ్ ఉంది మీరు యూట్యూబ్లోకి వెళ్తే రకరకాల దెయ్యాలకి గ్లామర్ పిచ్ చాలా ఎక్కువ యాక్చువల్గా అంటే దేవుడి కన్నా ఎక్కువ అందుకని మనకి దేవుడి కన్నా దెయ్యాలు ఎక్కువ ప్రత్యక్షం అవుతాయి మన జీవితంలో పిల్లల్ని దెయ్యాలుగా ఎందుకు చూపించారు పిల్లల్ని దెయ్య అంటే పిల్లల్ని దెయ్యంగా చూపెట్టట్లేదు వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి మనకు అంటే పిచ్చిన మన పిల్లల నుంచి ఎక్స్పెక్ట్ చేయని భయం వాళ్ళ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ భయం వేస్తుందని చెప్తాను దేవుడి కన్నా ఎక్కువ కొంచెం దెయ్యం నమ్ముతాను ఎందుకంటే దెయ్యాలు అట్లీస్ట్ రాత్రిపూట కొన్ని సౌండ్లు చేస్తాయి దేవుళ్ళు అది కూడా చేయవు సో అందుకని చూడలేదు కానీ విన్నా అంటే చప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియలేదు కాబట్టి అది దెయ్యం చేసింది అని అనుకుంటున్నాను అందుకని చూడలేదు ఇప్పుడు మెయిన్ స్టోరీ లైన్ ఒక ఇంట్లో కొంతమంది వచ్చినప్పుడు దాంట్లో మనీష గారి క్యారెక్టర్ తన కూతురు ఒక ఆరేళ్ళు కూతురు ఆ ఇంట్లో షబ్బు అనే ఒక ఏదో ఒక సమ్ ఎంటిటీ ఉన్నట్టు తను ఫీల్ అవుతుంది అది నిజంగా ఫీల్ అవుతుందని మదర్కి ఏమో చిరాకు వేస్తూ ఉంటుంది కానీ ఎందుకు ఫాదర్ ఏమో అసలు ఏదో ఒక సైకలాజికల్ ప్రాబ్లం అనుకుంటాడు మధుశాలిని క్యారెక్టర్ ఏమో దానికన్నా ఎక్కువ ఏదైనా ఉంది అలా రకరకాల పాయింట్ ఆఫ్ వ్యూస్లో ఆ షబ్బు అనేది ఉందా నిజమా కాదా అనే కాన్ఫ్లిక్ట్లో సినిమా ఉంటుంది సో దాంట్లో కాస్టింగ్ వైజ్గా నేను ఆబ్వియస్లీ ఎనీ కాస్టింగ్ సూటబిలిటీ ఆఫ్ క్యారెక్టర్స్ బట్టి వస్తుంది నాకు దీంట్లో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సినిమా తీస్తున్నప్పుడు మేము యాక్ట్ చేస్తున్నప్పుడు మేము రకరకాలుగా అనుకునేవాళ్ళం ఇక్కడ ఈ సౌండ్ ఉంటుంది ఈ సౌండ్ ఉంటుందేమో ఇలా బెదురుతామేమో అని సినిమా అంతా చూసిన తర్వాత నేను ఫస్ట్ షాక్ అయింది సైలెన్సెస్ అంటే మ్యూజిక్తోనో లేకపోతే ఎఫెక్ట్స్తోనో మనం భయపడచ్చు అని అనుకునే నేను నమ్మిన ఒక థియరీని సైలెన్సెస్ అంటే మీరు ఓన్లీ 14 నిమిషాలు చూశారు యూ హ్యావ్ టు సీ ఆ సైలెన్సెస్తో ఎలా బెదిరించవచ్చు అనేది ఫస్ట్ థింగ్ విచ్ ఐఎమ్ రియలీ అంటే నేను ఎంత భయపడ్డాను అనేది మీకు నేను చెప్పలేను సైలెన్సెస్ అంటే సైలెన్సెస్ కూడా ఒక సౌండ్ అని ఒక కొత్త ప్రక్రియతో ఐ థింక్ దిస్ ఇస్ వాట్ హీ హస్ డిజైన్డ్ దిస్ ఫిల్మ్ అండ్ సెకండ్ దీంట్లో నాకు బాగా నాకు భయం వేసింది ఇప్పుడు మీరు చూసిన సీన్ ఉండొచ్చు మనీష ఇలా నడుచుకుంటూ తాను పైకి వచ్చి అటు నుంచి నేరు అవటం ఇవి తీస్తున్నప్పుడు మాకు మేము చాలా నవ్వేవాళ్ళం ఇది కామెడీగా ఉంటుందేమో రామగారు ఎందుకు కామెడీగా ఉంటుంది అంటే మాకు తెలియదు కదా ఇప్పుడు యాక్ట్ చేస్తున్నప్పుడు యాక్టర్స్కి ఎస్పెషలీ దెయ్యం సినిమాల్లో అబ్సల్యూట్గా ఐడియా ఉంటుంది ఎందుకంటే డైరెక్టర్ ఓన్లీ హీ వుడ్ నో అది ఎంత ఇంటెన్సిటీ ఉంటుంది అనేది సో ఐ థింక్ దాట్ వే అండ్ సెకండ్ థర్డ్ 3D రాము గారు హారర్ ఫిల్మ్సే ఎరగదీస్తారు అండ్ ఇమాజిన్ ఆయనకి 3D అనే కొత్త ప్రక్రియ ఇస్తే దాంతో ఎలా ఆడుకోవచ్చు అనేది ఈ సినిమాతో నాకు తెలిసి ఐ థింక్ దిస్ విల్ బి ద బెస్ట్ పార్ట్ మర్రి చెట్టు గురించి అండి ఇది పూచి గురించి అండి అది అంటే అంటే ఆ మర్రి చెట్టులో మిగిలిపోయిన ఒక దెయ్యం పూచి దీంట్లోకి తీసుకొచ్చాం అంటే అండి ఈ సినిమా చేస్తున్నప్పుడు మేము ఎక్కడైతే ఇంట్లో అయితే షూటింగ్ చేస్తున్నామో అక్కడ మాకు చెప్పారు అది ఎంతవరకు నిజం ఫస్ట్ మాకు తెలియదు ఆ ఇంట్లో ఇట్స్ హాంటెడ్ అని ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని అది సరదాగా వచ్చిన కబుర్లేమో సరే అది అని ఉంటారేమో అని అక్కడ షూటింగ్ చేస్తున్న ఒక 7-8 డేస్ అయిన తర్వాత అది నిజమే అని తెలిసింది మాకు అంటే ఆ ఇంట్లో యాక్చువల్లీ ఒకళ్ళు ఇద్దరు కాదండి 7-8 మంది సూసైడ్ చేసి చచ్చిపోయారు అవన్నీ ఆత్మలు అక్కడే తిరుగుతూ ఉంటాయని సో ఆ ఎక్స్పీరియన్సెస్ ఏం చెప్పమంటారు అది పార్ట్ 3 చేస్తామండి దాంతో ఇట్ వాజ్ గ్రేట్ ప్లెజర్ టు వర్క్ ఇన్ దిస్ మూవీ I hope you all like the teaser and get to see the film. It's releasing tomorrow.
day after. So, well, wish us luck, and I hope you guys enjoy getting scared in the film. This is my second film with him after Company. So it was brilliant working with him. Do I believe in ghosts or do I believe in this kind of film? This kind of film I do believe in because I get scared and watching these movies. Asli bhoot, ye janna bahut mushkil hai. Kyunki kaun kitna bada bhoot hai ye kisi ko nahi malum.